క్లాస్ మాస్ అంతా కలగలిపి ఉండే ప్రాంతం బాలాజీనగర్ డివిజన్. కూకట్పల్లిలో కొత్తగా ఏర్పడ్డ ఈ డివిజన్లో 75% మంది స్థానికేతరులే. వీళ్లంతా ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడ్డారు. ఈ డివిజన్లో నివాసం ఉండేవారిలో ఎక్కువ మంది ఉత్తరాంధ్ర జిల్లాల వారు. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా నిలిచిన ఇక్కడి ప్రజలు గ్రేటర్ ఎన్నికల్లో ఎవరిని ఆదరిస్తారు, ఎలా స్పందిస్తారు? బాలాజీనగర్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. కూకట్పల్లి నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడింది బాలాజీనగర్ డివిజన్. క్లాసు మాసు కాలనీలు బస్తీలతో కూడిన ఈ డివిజన్ తీర్పు ఇప్పుడు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. గతంలో ఈ ప్రాంతంలో ఓట్లన్నీ ఒక పార్టీకి అనుకూలంగా పట్టడంతో ఈసారి ఇక్కడ ప్రజలు ఎవరికి పట్టం కడతారు, ఏ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ ఎన్నుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. కేపీహెచ్బి మూసాపేట డివిజన్ల నుంచి కొన్ని ప్రాంతాలను వేరు చేసి ఏర్పాటు చేసింది బాలాజీనగర్ డివిజన్. టీడీపీకి పట్టున్న ఈ ప్రాంతాన్ని బస్తీలు కాలనీలతో కలిపి ప్రత్యేక డివిజన్ చేశారు. కాలనీల తీర్పు ఓ రకంగా ఉంటే బస్తీవాసుల తీర్పు తీరు ఇంకోలా ఉండడమే ఈ విభజనకు, కొత్త డివిజన్ ఏర్పాటుకు కారణం. సాధారణ ఎన్నికల్లో ఇప్పటికీ బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని ప్రాంతాల్లో టీడీపీకి భారీ ఓట్లు పోలయ్యాయి. అదే ఇప్పుడు జరుగుతున్న బల్దియ ఎన్నికలపై ఆసక్తి పెంచింది. సీమాంధ్రులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంత తీర్పు గతానికి భిన్నంగా ఉంటుందా, లేదా అదే వరవడి కొనసాగుతుందా, స్థానికుల మద్దతు ఎవరికి, స్థానికేతరుల మద్దతు ఏ పార్టీకి అన్న చర్చ రాజకీయ పక్షాల్లోనే కాదు సాధారణ ప్రజల్లోనూ విస్తృతంగా జరుగుతోంది. సామాజిక సమీకరణాల పరంగా చూస్తే బాలాజీనగర్ డివిజన్లో అన్ని కులాలు సమానంగా ఉన్నాయి. దీంతో ఏ ఒక్క పార్టీకి అది పెట్టని కోట కాదు. 60,843 ఓట్లున్న బాలాజీనగర్ డివిజన్ కూకట్పల్లి సర్కిల్లో అతిపెద్దది. మూసపేట క్రాస్ రోడ్డు రైట్ సైడ్ అంజయనగర్, చిత్తారమ్మనగర్, చిత్తారమ్మ బస్తీ, ఖైత్రాపూర్, హబీబ్ నగర్, ఆంజనేయనగర్, ప్రతినగర్, అంబేద్కర్ వీకర్ సెక్షన్, రెయిన్బో బస్టాప్, మిస్టిక్ విల్లాస్, జేఎన్ఎన్ యుఆర్ఎం, శివశక్తినగర్, జయభారతి గార్డెన్స్, శివాలయం రోడ్డు, వివేక్ నగర్, బాలాజీనగర్, శివానంద రిహాబిలిటేషన్, కేపీహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 6 వరకు కేపీహెచ్బి 1, 2, 3 ఫేజ్లు ఈ డివిజన్ పరిధిలో ఉన్నాయి. ఓ పక్క విలాసవంతమైన విల్లాలు, ఓ పక్క నడవడానికి కూడా రోడ్లు లేని వరాహాలు సంచరించే వీధులు. అందుకే ఈ డివిజన్ మిగిలిన వాటికంటే భిన్నం.